అట్టే పేపర్ చెప్పినప్పుడు ఇంకో చెప్పలు వచ్చిందని కంప్లైంట్ చేస్తాడు ఇక్కడ. అలాగని చెప్పి ఎలక్షన్ సందర్భంగా మే 13 2024 తారీఖున పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఈరోజు పీఓలకి ఏపీఓలకి గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్ జగ్గంపేటలో ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. ఈరోజు 240 మందికి, రేపు 232 మందికి, మొత్తం 472 మందికి జగ్గంపేట, కెల్లంపూడి, గండేపల్లి మండలానికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇక్కడ ఈ మోడల్ డిగ్రీ కాలేజీలో ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్ సప్లై చేసి ఎన్నికల రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వారి సొంతంగా వాళ్ళు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాము. వాళ్ళకి ఈవీఎం ట్రైనింగ్ అన్ని ఇస్తున్నాము. అందరూ కూడా వాళ్ళకి ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ అంటే ఈవీఎంస్తో పాటు వాళ్ళు నిర్వహించాల్సిన బాధ్యతలు అన్ని కూడా వివరంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఎల్ఎంపీస్ సెక్టర్ ఆఫీసులు చక్కగా వివరించి చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని మేము చెప్తున్నాము. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఎవరైతే ఓటు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వినియోగించుకోలేని వాళ్ళు, అంటే 80 సంవత్సరాలు దాటి ఉన్నవాళ్ళు, అలాగే అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, బెడ్ రీడ్ అయిన వాళ్ళకి ఫామ్ 20 ద్వారా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అంటే మా పోలింగ్ అధికారులు ఇంటి వద్దకే వచ్చి ఫామ్స్ ఫిల్అప్ చేయించి వాళ్ళ చేత ఓటింగ్ వేసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే పోలింగ్ బూత్కి వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోలేరో వారికి హోమ్ ఇంటి ద్వారా వచ్చి ఇంటికి మా పోలింగ్ అధికారులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అది ఈ ఎన్నికల్లో మరోసారి ప్రవేశపెట్టారు వాళ్ళందరికీ.